అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో MBBS విద్య, కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న, ఆయన పేరు చెప్తే దండకారంలో కానీ ఏఓబిలో కానీ పోలీసులకు భయం, గిరిజనులకు ఒక ప్రాణం. రామన్న గారు ఎలాంటి పరిస్థితుల్లో గ్రామీణ అడవిలోకి వచ్చారు? అడవిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఫారెస్ట్ గార్డ్ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేది. అంటే అప్పుడు పోడు భూములు, ఫారెస్ట్ అధికారులు వేధింపులతో జాయిన్ అయ్యారా? ఊళ్ళో పెత్తనిదారులు ఒక్కటి, ఇంకొకటేమో బలవంతంగా పెళ్లిళ్ళు ఎక్కువ, బాల్య వివాహాలు. దండకారణ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన అని ఇవి అప్పుడు స్టార్ట్ అయినా. పార్టీలు ఉన్నప్పుడు మహిళలకి సమస్యలు ఉంటాయి, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారా? ఇలా ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎట్లా పనిచేసేది? మరి ఆయన ఓ చోట, నేను ఓ చోట. సరే, పార్టీలు మీరు మొట్టమొదటి దాడి ఎక్కడ చేశారండి? మారాయిగూడ గొల్లపల్లి మధ్య, దాంట్లో 12 మంది పోలీసు వాళ్ళు. ఏ విధంగా, ఎన్ని గంటలు చేశారు, ఎలా చేశారు? ల్యాండ్ మైన్ పెట్టినామన్నా, 25 కేజీల మైన్ అది. 12 మంది అక్కడికక్కడికే చనిపోయారు. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. మీరు వెళ్ళి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళకి మంచి చేసామని. బలవంతంగా పెళ్లి అయితే మొత్తమే ఆగిందన్న. సూపర్. మీ ఇద్దరి మధ్య పరిచయం ఎలా పెరిగింది? ముందు మీరు చెప్పారా, అన్న చెప్పారా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు? మేమిద్దరం పనిచేస్తూ పరిచయం అయ్యి పెళ్లి చేసుకుందామని ఆయనే ముందు. మనం ఒక లక్ష్యం కోసం మనము వచ్చేసినాం కాబట్టి లక్ష్యం కోసము పని చేద్దాం, లక్ష్యం కోసమే చేస్తాం అన్నాడన్న. డెలివరీ అయినప్పుడు అన్నారు, అన్న ఉన్నాడు పక్కన? లేడన్న, 1 సంవత్సరం తర్వాత వచ్చేయండి. అడవిలో ఉండి కూడా రాలేకపోయారా? ఆదివాసీలు, వాళ్ళకి తుపాకీలు కూడా తెలియవు. అటువంటి పరిస్థితుల్లో రామన్న తుపాకీ లేకుండా వాళ్ళలో అవగాహన కల్పించడానికి ఏ విధంగా తీసుకొచ్చారు, ఆ సమస్య పరిష్కారానికి ఎలా చేశారు? భూమి పంచడంలో మెయిన్ పాత్ర పనిచేసింది వీళ్ళంతా కూడా. బట్టలు కూడా అప్పుడు వాళ్ళకు తోకలు ఉండేవి. ఆడలం కదన్న, మాకు ఆయుధం అంటే ఏంటిదో మాకు తెలియదు కదా. మాకు ఓన్లీ ఏంటిది, బాణం కూడా మాకు తెలియదు అక్కడ. సల్వార్ జూడం ఏర్పడిన తర్వాత దాడులు ఎలా జరిగాయి? సల్వార్ జూడము వచ్చి మొత్తం ఇండ్లను కాలబెట్టడము, అట్లనే ఇంకా మహిళలకు అత్యాచారం చేయడము, ఇంకా ఇండ్లలో ఉన్న మొత్తం ఆస్తికి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటారు అన్న అక్కడ. మా ఆదివాసి కానీ ఆయనే ముందుండి నడిపించి కొన్ని మహిళలకు అత్యాచారం స్వయంగా ఆయనే ఉండి పోలీసు వాళ్ళతో గుండాలతో. ఛత్తీస్గఢ్లో 2010లో జరిగింది చూడన్న, అది 76 మంది. రామన్న మీద భారీ ఎత్తున కోటి రూపాయలు పైగా రివార్డు ప్రకటించారు. అది తీసుకొని బయటకు వచ్చి పిల్లలతో హాయిగా ఉండకుండా మీరు ఇంకా పోరాటాల్లోనే అడవులు ఎందుకు ఉండిపోవచ్చు? మీకు అప్పుడు మీరు అన్న కలిసి ఉన్నప్పుడు అన్న చివరి దశ ఎలా జరిగింది అంటే, నేను చనిపోతా, నాకు ఆరోగ్యం దాటింది, నేను ఓడిపోయినా. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితులను, లేదా భూస్వాములు చేస్తున్న దౌర్జన్యాలకును, లేదా మరికొంతమంది కారణాలతోనూ చాలామంది యువకులు అడవిబాటు పట్టారు. గ్రామాల్లో ఉన్న ప్రజలకి, పేద ప్రజలకి సాయం చేయాలని, బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళకి మంచి బాట నడిపించాలని అటువంటి యువకులు అడవిబాటు పట్టి అక్కడ ఎండనక, వాననక, చలనక, రాత్రనక, పగలనక నిత్యం ప్రాణభయంతో ఉన్న పేద ప్రజల కోసం, ఆదివాసీల కోసం
వాళ్ళు నిరంతరం కృషి చేశారు. వాళ్ళు ఆ విధంగా అడవి బాట పట్టబట్టే అప్పట్లో ఉన్న ప్రభుత్వాల కిందకు వచ్చి బడుగు బలహీన వర్గాలకి, ఆదివాసులకి, గిరిజనులకి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు కొన్ని పథకాల కింద వరకు తీసుకొచ్చాయి. ఆ విధంగా అడుగుబాటు పట్టిన వాళ్ళు కొంతమంది వ్యక్తిగత కారణాలతోనూ లేదా కొంతమంది అనారోగ్య సమస్యతోనూ బయటకు వచ్చేవారు, లేదా మరి కొంతమంది సరెండర్ అవ్వడం, అరెస్ట్ అవ్వడం జరిగేవారు. కానీ ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న కుటుంబం దాదాపు 39 సంవత్సరాలు అడవిలో ఉన్నారు. ఆయన ఒక తెలంగాణ బిడ్డ. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పరిస్థితులు చూసి ఆయన అడుగుబాటు పట్టారు. అక్కడ దండకార్యంలో 39 సంవత్సరాలు నిత్యం పేద ప్రజల కోసం, పీపుల్స్ కోసం కష్టపడి పనిచేశారు. కింద స్థాయి నుంచి ఆయన దండకార్యం జోన్ స్పెషల్ జోన్ ఇన్ఛార్జ్గా స్థాయికి ఎదిగారు. ఆయన కుటుంబం ఈ వారం మన గెస్ట్. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్య సమస్య వల్ల ఆయన చనిపోయిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆయన భార్య, ఆయన కొడుకు, కుటుంబం మొత్తం కూడా జనజీవన శ్రమంతో కలిశారు. ఈ వారం వాళ్ళని పరిచయం చేస్తున్నాం. ఇంతకీ ఆయన పేరు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అలియాస్ నరేందర్. ఆయన పేరు చెప్తే దండకార్యంలో కానీ ఏఓబీలో కానీ ఇటు పోలీసులకి అటు గిరిజనులకి, పోలీసులకి భయం, గిరిజనులకి ఒక ప్రాణం. ఆయన చనిపోయిన సరి తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా దండకార్యంలో ఆదివాసులు ఆయన ఇప్పటికీ వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పూజిస్తుంటారు. అటువంటి వ్యక్తి ప్రజల కోసం ఏ విధంగా కష్టపడ్డారు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన అడుగుబాటు పట్టారు, తర్వాత అక్కడ వాళ్ళ సహజీవనం చేసిన భార్య ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమె పేరు రావుల సావిత్రి గారు. ఆమెను అడిగి ఎలాంటి పరిస్థితుల్లో రావుల శ్రీనివాస్ గారు ఉండేవారు, అక్కడ పేద ప్రజల కోసం ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, దండకార్యంలో ఇప్పటికీ ప్రజలు ఆయన్ని మర్చిపోవడానికి ప్రధాన కారణం ఏంటి విషయాలని ఆమెను అడిగి తెలుసుకున్నాం. మా నమస్తే. రావుల శ్రీనివాస్ గారు అలియాస్ రామన్న అలియాస్ నరేంద్ర. సార్, రావుల శ్రీనివాస్ కన్నా రామన్న అంటే దండకార్యంలో ఆయన పేరు తెలియని వాళ్ళే ఉండరు. ఆయన చనిపోయిన తర్వాత కూడా, నేటికి కూడా, రేపటికి కూడా చరిత్ర ఉన్నంత వరకు ఆయన పేరు ప్రజల్లో ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో అటువైపు వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా ఆయన మర్చిపోలేము, ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. పేద ప్రజలు కానీ, ఆదివాసులు కానీ, వాళ్ళు రాజకీయ చైతన్యం తీసుకురావడం కానీ, లేదా వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, నిత్యం వాళ్ళతో మమైక్యమైపోయి ఉన్న కుటుంబం మీది. కొన్ని కారణాలు అనారోగ్య సమస్యలను చనిపోయారు. తర్వాత మీరు, మీ అబ్బాయి రంజిత్ అందరూ వచ్చారు. రంజిత్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు, మీరు మాత్రం గ్రామీణ ప్రాంతంలో సాధారణ జీవితం కల్పిస్తున్నారు. సాధారణంగా మాజీ నక్సలైట్ కుటుంబాలంటే మేము కొంతమంది చూస్తుంటాం. వాళ్ళు కోట్ల కోట్ల సంపాదించి చాలా విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. కానీ మీరు ఎక్కడే అడవిలో ఉన్నారో అదే వాతావరణానికి, అదే ప్రాంతానికి అలవాటు పడ్డానికి ఈ చివరి ప్రాంతం, గ్రామీణ ప్రాంతంకి వచ్చి మళ్ళీ సాధారణ జీవితంలో మీరు గడపడానికి ఇష్టపడ్డారంటే మీరు ఆ ప్రాంతానికి అలవాటు పడ్డారు, మీకు రామన్న నేర్పిన కుటుంబం ఆ విధంగా మీకు తీర్చిదిద్దుతుంది అనుకోవచ్చు. అమ్మా, రామన్న గారి గురించి తెలుసుకోవాలంటే రామన్న గారు ఎలాంటి పరిస్థితుల్లో గ్రామీణ అడవిలోకి వచ్చారు, అడవిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, మీకు అక్కడ ఎలా పరిచయం అయ్యారు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు మీరు ఎందుకు అడవిలోకి వెళ్ళారు చెప్పండి. సార్, నాకు అప్పుడు అడవిలలో రావడానికి కారణం ఏంటిదంటే, ఒకప్పుడు మేము అప్పుడు చాలా చిన్నవాళ్ళము, మా అమ్మ చెప్పేది, మేము కూడా మా అయ్య కూడా ఇంత ఇంత ఉన్నప్పుడే చనిపోయింది. మేము ఇద్దరు పుట్టినాం, అన్న నేను ఇద్దరం, అప్పుడే చనిపోయింది వాడు. చనిపోయిన తర్వాత ఇంక మా అమ్మ బాగా ఇబ్బందితో మమ్మలను పెంచింది. నాకు చదువు లేదు, సారం లేదు, ఓన్లీ వ్యవసాయం చేసుకొని బతికి పెరిగిన తర్వాత ఇంకా అప్పటికి కూడా ఇంకా పోడు భూములు కదా, పోడు భూములు కాబట్టి ఇంకా అప్పటికి పోడు భూములు కొట్టొద్దు అని ఫారెస్ట్ గార్డ్ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేది. ఏం చేసినా ఈ కట్ట పుల్లలు తెచ్చినా ఒకవేళ వ్యవసాయానికి అది పోడు భూమి చేసినా ఏ చేసినా కానీ ఇంకా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళన్నట్టు. మీది ఏ ఊరు అమ్మా? అక్కడ మాది సింతగుప్ప ఊరు, కుంట తాన బెజ్జి బ్లాక్, కుంట సుకుమా జిల్లా. ఇప్పుడు ఒకప్పుడేమో ఉమ్మడి బస్తర్ జిల్లా ఉండే. బస్తర్ జిల్లా ఉన్నప్పుడే నేను పార్టీలోకి జాయిన్ అయ్యాను. అంటే అప్పుడు పోడు భూములు ఫారెస్ట్ అధికారులు వేధింపులతో జాయిన్ అయ్యారా? అంటే అదే ఒకటి కారణం కాదు, కానీ ఇంకా
అట్లనే ఇంకా అదొక్కటి కారణం. వెట్టి చాకరి ఊళ్ళే పెత్తనదారులు, ఊళ్ళో పెత్తనదారులు ఒక్కటి. ఇంకొకటేమో అప్పుడు మేము ఇంత ఇంత కొంచెం పెరిగే సమయంలో బలవంతంగా పెళ్ళిళ్ళు ఎక్కువ, బాల్య వివాహాలు. నీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గుంజుకో తీసుకోపోవడం అంతే, ఇంకా ఆమె సావని బతకని అంతే. ఇట్లా ఇవి మూడు రకాలు అయితే ఇంకా ఎక్కువ ఉండేవి అన్న. ఇంకా మిగతా కూడా చిన్న చిన్నవి ఉండేవి, కానీ మెయిన్గా పెత్తనదారులు అంటే భూస్వాములు. ఇంకా అట్లనే ఇంకా ఇవి మాకు ఆదివాసులకు భూము ఇవ్వకపోవడము, అట్లనే ఇంకా కొట్టడము ఈ ఫారెస్ట్ గార్డ్ వాళ్ళు, జైలు పంపించడము. ఇవి అప్పుడు బాగా ఇబ్బంది పెట్టిరన్న వీళ్ళు. ఆ పెట్టే క్రమంలోనే ఈ పార్టీ అక్కడ బస్తర్లోకి అడుగేసింది. అడుగేసినప్పటి నుంచి ఇంకా మొత్తము ప్రజలు ఈ పార్టీ వైపు తిరిగిండి, ఇంకా తిరిగారు ఈ ఫారెస్ట్ గార్డ్ వాళ్ళకు వ్యతిరేకంగా. పార్టీ చేసే కార్యక్రమాలు మంచివే మా కోసమే అని ఇటు దిక్కు డ్రైవ్ ఈ పార్టీ దిక్కు మళ్ళీరన్నట్టు. మళ్ళీ ఇంక అప్పటి నుంచి కేఎంఎస్ అని అంటే క్రాంతికారి ఆదివాసీ మహిళ సంఘటన అని, అట్లనే ఇంకా పురుషుల సంఘటన డిఏకేఎంఎస్, దండకారణ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన అని ఇవి అప్పుడు స్టార్ట్ అయినా. దాంట్లో మేము జాయిన్ అయ్యాము. అంటే దాని తర్వాత ఇంకా బాలల సంఘటన స్టార్ట్ అయింది, కానీ ఇవేమో ఫస్ట్ స్టార్ట్ అయినాయి. దీంట్లో జాయిన్ అయ్యి ఇంకా కొన్ని బలవంతంగా పెళ్ళిళ్ళకు వ్యతిరేకించినాము. అట్లనే ఇంకా వ్యతిరేకిస్తూ ఇంకా దాంట్లో ఉండి మెల్లగా పార్టీలోకి వచ్చినామన్న. మా పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ముందు ఏం చేసేవారు అక్కడ? ఈ ఇంటికాడ ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు? పార్టీలన్నా పార్టీలలో ఇంకా మాకు కూడా అక్కడ వర్క్ డివిజన్ ఉండేదన్న. మేము మహిళలం కదా, మహిళలకు చూసే వర్క్ డివిజన్ ఉండేది. ఏ ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో మహిళలకు మాకు ఏజెండా పెట్టించేది. ఈయనే కమాండర్ కదా అప్పుడు రామన్నే, కమాండర్గా మాకు రిక్రూట్ చేపించింది కూడా ఈయనే. మాకు అప్పుడు కేఎంఎస్లలో భర్తీ చేసింది కూడా రామన్నే. అట్లా ఇంకా ఏ ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో ఇంకా మీ నువ్వు మహిళను కదా, మహిళలతో మాట్లాడాలి, ఇట్లా మాట్లాడే సమస్య ఒకవేళ వచ్చిందనుకో, ఒకవేళ నీకు తెలియదు కదా నేను వచ్చి మాట్లాడతాను అని, ఒకవేళ పెద్ద సమస్య ఉందనుకో ఆయనే ప్రజల ముందు పోయి మాట్లాడేది. నేనేమో కమిటీ పారంగా ఓన్లీ కమిటీ. అట్లనే ఇంకా సంఘ జనరల్ బాడీ సంఘం అని మొత్తం ఊరంతా మహిళల పేరు ఉంటుంది కదా, అట్లా మాట్లాడుతూ మెల్లగా ఇంకా నేను పార్టీ సభ్యత్వము పొందినానన్న. దాని తర్వాత పార్టీ సభ్యత్వం పొందిన తర్వాత ఇంకా మెల్లగా ఏరియా కమిటీ సభ్యుడిగా ఎదిగినానన్న. ఎప్పుడు అంటే 1997 లాస్ట్ ఏరియా కమిటీలోకి వచ్చేసిన. ఇంకా దాని తర్వాత ఇంకా ఈ 1998 జనవరి నుంచి నేను గర్భిణి. సార్ అక్కడ వరకు వెళ్ళకముందు, పార్టీలు ఉన్నప్పుడు మహిళలకి సమస్యలు ఉంటాయి, మీరు అలాంటి సమస్యలను ఎదుర్కొన్నారా? అలాంటిది అంతా ఎదుర్కోలేదన్న నేనైతే నా జీవితంలో. అంత మరీ ఘోరంగా ఎదుర్కోవడం అయితే లేదు. పోలీసులు కొన్ని ప్రచారాలు చేసేవారు కదా, అలాంటి ప్రచారాలు నేను నిజమే నమ్మొచ్చా? అది అంత లేదన్న. అట్లా ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎట్లా పనిచేసేది? మరి ఆయన ఓ చోట నేను ఓ చోట పనిచేసినాం కదా, అట్లా అంటే మరి ఉండలేకపోయేదానేమో అనుకుంటున్నాను. అవునా సరే, పార్టీలో మీరు మొట్టమొదటి దాడి ఎక్కడ చేశారండి?
మొట్టమొదటి దాడి గొల్లపల్లి అన్న, మారైగూడ గొల్లపల్లి మధ్య, అది ఈ తెలంగాణ అప్పుడు ఆంధ్ర కదన్న, సర్ద్ మారైగూడ అని ఇంకొకటేమో ఎంపీ మారైగూడ మధ్య ఉన్న చూడన్న అక్కడ, అది గొల్లపల్లి పోలీస్ స్టేషన్ మధ్య అక్కడ జరిగింది ఆంబుస్. దాంట్లో 12 మంది పోలీసు వాళ్ళు చనిపోయిండ్రు. ఎలా చేశారు దాడి, ఎందుకు చేశారు అంటే, ఇంకా అప్పుడు అప్పుడే నేను జాయిన్ అయ్యాను కదన్న, నేను కొత్త కొత్త అప్పుడు ఇంకా మరి దేని గురించి ఏంటిదనేది నాకు కూడా అంత తెలియదు. కానీ నాకు తెలిసిన మేరకు అయితేనేమో అది అప్పటికే బాగా వీళ్ళకు మీరు ఈ సంఘటనలలో ఉండడం ఎందుకు, ఉండొద్దు, వీళ్ళకి పార్టీకి సాయం చేయొద్దు అన్నట్టు అప్పటి నుంచి ప్రసారము ఉన్నది. ఒక్కటి ఎప్పటికీ జైలుకి తీసుకుపోవడము అట్లనే, ఇంకా అప్పుడేమో చంపుడు ఉన్నది కానీ అంతా లేకుంటే, కానీ జైలు పోవడం, గుద్దడము ఇవైతే బాగా అప్పటికే ఉన్నది. దాని గురించి అప్పుడు చేసిరనుకుంటా నాకు కూడా, నేను అప్పుడు అప్పుడే కొత్త కదా జాయిన్ అయ్యాను పార్టీలో. ఏ విధంగా, ఎన్ని గంటలు చేశారు, ఎలా చేశారు అంటే, ల్యాండ్ మైన్ పెట్టినామన్న, 25 కేజీల మైన్, అది ఒక్కసారి పేల్స్తే మొత్తము 12 మంది అక్కడికక్కడికే చనిపోయారు. ఎస్ఎల్ఆర్ ఈ తుపాకులేమో 14 దొరికినాయి అప్పుడు. తర్వాత ఇంకేం చేశారు, మీరు ఎప్పుడు తప్పించుకున్నారా దాడి నుంచి? దాడి నుంచి అయితే ఇంకా, ఎందుకంటే మీరు ఆ దాడి చేసినప్పుడు పోలీసులు కూడా ప్రతిదాడి చేస్తారు, తర్వాత ఎప్పుడైనా అటువంటి దాడి నుంచి తప్పించుకున్నారా? చాలా సంఘటనలు చెప్పండి. ఒక్కటేమో ఈ ఇక్కడ ఈ 2003 అనుకుంటాను, కల్మెల్ అంటే అది మేము పోయేటప్పుడు ఆంబుస్ కూర్చున్నారు అన్న, అక్కడ మిస్ అయిపోయింది ఒకటి. ఇంకొకటేమో 2015 ఇక్కడ కోడేపల్లి ఈ బిజాపూర్ జిల్లా అక్కడ కూడా కొంచెం మిస్ అయింది, ఫైరింగ్ అయింది కానీ మాకెవ్వాలకి ఏం కాలే. అమ్మా, మీరు ఇన్ని సంవత్సరాలు లోపట్టున్నారు కదా, ఎప్పుడైనా ఇంటికి వైపు వెళ్దాం అని అనిపించలేదా? ఎందుకంటే మీరు కూడా వాళ్ళతో పాటు నడక జర్నీగా నడుస్తూనే ఉంటారు కదా, మీకు అటువంటి సమస్యలు బాధలు ఏం రాలేదా? అంటే మాకు ఇప్పటికీ లోకాలే కదన్న, మాదేదో టౌనో లేకుంటే సిట్టో అలాంటిది కాదు కదన్న. ఎప్పుడెప్పుడు ఇంకా అక్కడ ఊళ్ళో వెళ్ళినప్పుడు అట్లా కుటుంబాన్ని పిలిచి ఇంకా కాసేపు ఒక అందరితో పాటుగా మాట్లాడేది, కానీ ఎప్పటికీ పోయేది లేకుండే. మీరున్న టైంలో భూస్వాముల వ్యవస్థ, తర్వాత బాల్య వివాహాలు ఇవన్నీ జరుగుతుండేవి, అందుకే మీరు లోపలికి వెళ్ళారు. లోపల ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి ఆదివాసులకి బాల్య వివాహాలు తప్పు అన్నది అటువంటి ఏమి చెప్పారా, వాళ్ళకి అవగాహన కల్పించారా? కల్పించినమ్మన్న, కల్పించినాము, కొన్ని పరిష్కరించినాము కూడా అప్పుడు. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి, మీరు వెళ్ళి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళకి మంచి చేసామన్నది. మంచి చేసినామంటే, ఇది పెళ్ళి అయితే, బలవంతంగా పెళ్ళి అయితే మొత్తమే ఆగిందన్న. అదైతే వాస్తవము, ఎక్కడో ఒక్క చోట కొంత ఉంది కానీ ముందంతా అయితే విపరీతంగా లేదు. భూముల గొడవలు కానీ, అంటే ఈ ఊరు మధ్య ఆ ఊరు మధ్య అలాంటివి కూడా వాళ్ళు చంపేది ఉండే, అది కూడా అంత చంపకుండానే అది కూడా కంట్రోల్ అయింది. చంపొద్దు, మీరు మనుషులే వాళ్ళు మనుషులే కదా, మీరు బతికే మనుషులు వాళ్ళు బతికే మనుషులు, అందుకే చంపొద్దు, గుద్దొద్దు. ఒకవేళ మీరు పరిష్కరించే ఇంచగలిగే శక్తి ఉంటేనేమో మీరు చేసుకోండి, లేదు మాకు పార్టీ కావాలి పరిష్కరించాలంటేనేమో అట్లా చేసుకోండి, కానీ ఇట్లా చెయ్యొద్దని అవగాహన కల్పించినామని. కొంత దాంట్లలో కూడా కొంత మార్పు ఉంది, అంటే ప్రజలకు కూడా విశ్వాసం అయితే పార్టీ మాకు ఇది ఒక రకంగా మాకు అవగాహన కల్పించింది అనేదైతే ఉందన్న. మరి జనతన సర్కార్ దాని గురించి చెప్పండి.
పార్టీకి అదొక పట్టుకొమ్మ కదా. అవునన్న, ఈ జనతన సర్కార్ అంటే ఇవి ముందు డిఎకేఎంఎస్ కేఎంఎస్ స్టార్టింగ్ కదన్న, దాని తర్వాత ఇది వచ్చేసింది. ఇది వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ సమస్య వాళ్ళు పరిష్కరించగలిగే శక్తి వాళ్ళకు వచ్చేసింది అన్నట్టు. అంటే ఇవి గొడవలు పరిష్కరించే శాఖ ఎక్కడుంది? ఈ జనతన సర్కారే పరిష్కరిస్తుందన్న. ఒకవేళ సావైనా, పెళ్ళైనా, పండుగలైనా, భూమి గొడవైనా, ఎవరికైనా భూమి లేకుంటే పేద ప్రజలకు పంచడము, ఇవి మొత్తం జనతన సర్కార్కే పార్టీ అప్పజెప్పిందన్న. జనతన సర్కార్ చేసిన మంచి కార్యక్రమం చెప్పండి. జనతన సర్కారు అంటే చెరువులని బాగు చేయడం కానీ, చెక్ డ్యాములు పెట్టడం కానీ, పిల్లలకి చదివించడం, స్కూల్స్, హాస్పిటల్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయినాయన్న. అప్పుడేమో కొంచెం అంతా లేకుండే కదా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ భూమి లేవలింగ్ అయితే అప్పుడు 2011 నుంచి స్టార్ట్ అయిందన్న. అప్పటి నుంచి కొంచెం వీళ్ళ బతుకంటే కొంచెము ఒక రకంగా అయిపోయిందన్న. అట్లనే ఇంకా దాంట్లో జనతన సర్కార్ స్కూల్ కూడా ఒక రెండు చోట్ల ఉండే, దాంట్లో కొన్ని పోలీసు వాళ్ళు ధ్వంసం చేశారు, కాలబెట్టిండు కూడా. అట్లా ఇంకా నేనున్నప్పుడేమో రెండు ఒకటి మిగిలినాయి అంతే. మా పార్టీ విషయం పక్కన పెడదాం, మీరు అందులోకి వెళ్ళారు, అన్నను కలిశారు, మీ ఇద్దరి మధ్య పరిచయం ఎలా పెరిగింది? ముందు మీరు చెప్పారా, అన్న చెప్పారా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు, దానికి పార్టీ అనుమతి ఇచ్చింది? అంటే మేమిద్దరం పనిచేస్తూ పరిచయం అయ్యి పెళ్లి చేసుకుందామని ఆయనే ముందు అడ్వాన్స్ వేసిండు. నేను చెప్పిన, నేను ఆదివాసి అమ్మాయిని, నేను చదువుకోలేదు అమ్మాయి కామెను నేను అని అన్న. లేదు, అమ్మాయి కామెను అయినా ఎవనైనా మనం పార్టీలలో ఇది మంచిది, ఇది చెడ్డ అనేది ఉండదు. మనం ఒక లక్ష్యం కోసం మనము వచ్చేసినాం కాబట్టి లక్ష్యం కోసము పని చేద్దాం, లక్ష్యం కోసమే సస్తం అన్నాడన్న. ఆ మాట అయితే వాస్తవం, దాన్ని నేను లోబడి వానికి ఒప్పుకున్నాను. పార్టీకి చెప్పారా విషయం? ఆ విషయం మేము ఇట్లా ఒప్పుకున్నామని పార్టీకి చెప్పినాం. పార్టీ మాకు పెళ్లి చెప్పింది. ఎక్కడ చేసింది పెళ్లి? ఈ కుంటా ఏరియాలోనే చేసిందన్న. పెళ్లి బాగానే జరిగింది అప్పుడు? అవునన్న, ప్రజలకు మొత్తం పిలిచినమ్మన్న. మా పెళ్ళి అయింది. మీకు పెళ్లికి ముందే అన్న పరిచయం మీకు అక్కడ ఉద్యమంలో? అవును. ఇప్పుడైనా చెప్పారన్న తన చరిత్ర, ఎందుకు తెలంగాణ నుంచి అటువైపు వచ్చారు, అడవిలోకి ఎందుకు వెళ్ళారు, ఎవరి ద్వారా వెళ్ళారు, ఎవరి కోసం వెళ్ళారు అని చెప్పారు? అంటే అది మొత్తం పన్న గురించి కానీ వీళ్ళందరి గురించి అని చెప్పారు? చెప్పేది. మీరు రామాన్న గారితో మాట్లాడుతున్నారు, ఎప్పుడైనా మా సొంత ఊరు ఏ ఊరు, ఎందుకు పార్టీలకు వచ్చాను, ఎవరి ద్వారా వచ్చాను, ఎవరి కోసం వచ్చానని చెప్పారు? చెప్పిండన్న. అంటే అప్పుడు ఫస్ట్ రామన్న వాళ్ళ అన్న ఫస్ట్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు కదన్న. జాయిన్ అయిన తర్వాత ఇంకా ఇంత భూసాముల దౌర్జన్యానికి మధ్య మనం ఎందుకు బతుకుర్రా? ఇక్కడ ప్రజల కోసం పోరాడితే మంచిగా ఉంటుంది కదా అని మా అన్న ఎప్పటికొచ్చినప్పుడు అట్లా చెప్పేది. అట్లా ఆ మాటలు విని అట్లనే ఇంకా నేను కూడా కొంత పార్టీ రాజకీయ పత్రికా లాంటివి కూడా కొంచెం చదువుకునేది. ఇవి ఒకటి నాకు పార్టీలోకి రావడానికి ఉపయోగపడ్డాయి అని ఒక మాట అన్నాడు. అట్లనే ఇంకా వీళ్ళిద్దరు కూడా రావాలి, నువ్వు తప్పకుండా రావాలి, మనం ఇక్కడ ఉండి ఏం చేయలేము, అక్కడ ప్రజల కోసం పనిచేస్తేనే మనకు ఒక రేపు మనం చచ్చినా బతికినా ప్రజలలో పేరు మాత్రం ఉండాలి మనది అన్నట్టు బాగా చెప్పేది మా అన్న. ఎప్పటికీ మా వదనే మా అన్న వచ్చి చెప్పేది. అంటే నాకు తెలిసి రామన్న అన్న కూడాతో పాటు వదిన కూడా పార్టీలో రమ్మని పిలిచారనేది వార్త ఉంది, వాస్తవమైనది చెప్పారు ఎప్పుడైనా? అంటే పిలిచి ఈయనే ఈ సత్తన్నే పిలిచిండట అన్న, చెప్పిండు
శాంతక్క, శాంతక్కనే ఆ ఈ సత్తన్నే పిలిచిండు. ఆయన ఆయన సొంత భార్య కదన్న, భార్య అన్నప్పుడు ఇంకా మొగన్ మాట వినకుండా ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో? ఎవరు లేరు. అన్న వదిన మాటలు విని పార్టీలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పార్టీ అంటే ఏంటి, పార్టీ మీద అవగాహన ఎవరు కల్పించారు? అంటే దాని తర్వాత వీళ్ళేమో ఇక్కడ రిక్రూటు ఈయనకి చేసుకున్నాడు. వీనికి చేసుకున్న తర్వాత అప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడుగా పులియంజన్ ఉన్నాడట అప్పుడు. అప్పుడు ఆయన ఏం చేసిండు, మొత్తం ఈ పోరాటాల గురించి, పోరాటం అంటే ఏంటిది, మనం ఎక్కడెక్కడ పని చేస్తే ఏం లాభము, ప్రజల కోసమా మన కోసమా అనే విషయాన్ని కల్పించి డీకేకి పంపించింది అన్న అన్నాడు ఒక్కొక్కసారి చెప్పేది. డీకేకి వచ్చిన తర్వాత అన్న చేసిన మంచి పని రెండు చెప్పండి. అంటే అన్న కంటే ముందు ఒక అతను రాజన్న అనే పేరు అతను ఉండేవాడు అన్న. అప్పుడు మేము అప్పుడు చిన్న చిన్న ఇంటికాడు ఉన్నాం మేము. అప్పుడు పార్టీకి నేను రాలే, ఇంతింతున్నాం మేము అప్పుడు. దాని తర్వాత రాజన్న అనే ఒక అతను కమాండర్గా ఉండే. దాని తర్వాత ఇంకా గోపన్న అనే ఒక అతను పేరు అతను వచ్చేసిండు. దాని తర్వాత వీళ్ళిద్దరి తర్వాత ఈయన వచ్చిండు రామన్ వచ్చిండు. ఈయన వచ్చిన తర్వాత నేను పార్టీలోకి జాయిన్ అయ్యాను అన్న. మా దండకారణ్యం, బస్తర్, అబూజ్మట్, ఛత్తీస్గఢ్, ఉమ్మడి మధ్యప్రదేశ్లో ఒకప్పుడు ఆదివాసీలు ఆడవాళ్ళు ఒంటి మీద జాకెట్ వేసుకోరు, మగవాళ్ళు పూసలు కట్టుకుంటారు. ఇటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తుపాకులు కూడా తెలియవు, బాణాలతోనే వాళ్ళు వేటాడుకొని శత్రువులను దాంతోనే చంపే రోజులు అవి. అటువంటి పరిస్థితుల్లో రామన్న తుపాకీ లేకుండా వాళ్ళు అవగాహన కల్పించడానికి ఏ విధంగా తీసుకొచ్చారు, ఆ సమస్య పరిష్కారానికి ఎలా చేశారు? అంటే మెయిన్గా ఈ భూమి ఎక్కువ పంచిండన్న. భూమి పంచడంలో మెయిన్ పాత్ర పనిచేసింది వీళ్ళంతా కూడా. భూము దాని తర్వాత మొత్తం ఫారెస్ట్ గార్డ్ వాళ్ళు మొత్తము ఎక్కడోళ్ళక్కడ సెంటర్కు వెళ్ళిపోయారు కదన్న, ఉండొద్దు ఇక్కడ అని. అట్లా అయ్యి ఇంకా భూము ఎక్కడిది అక్కడ కొన్ని వేల ఎకరాలు పంపిణీ చేసిండు. అంటే ఇంకా మొత్తం పార్టీతో భాగంగా ఈయన కూడా ముందుండి మొత్తం ఎక్కడిది అక్కడ పంచిచ్చిన తర్వాత అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చాలే కదన్న బట్టలతో పాటుగా. బట్టలు కూడా అప్పుడు వాళ్ళకు తోకాలు ఉండేవి, ఇప్పుడు తోకాలు లేవు. ఎవరో ఒకళ్ళు తోక పెట్టుకుంటున్నారు. ఆదివాసులం అంటే మేము తోక వాళ్ళమే అన్నట్టు అట్లా చిన్నగా ఉండేది అన్నట్టు. అంటే అప్పుడు ఉన్న పరిస్థితి కూడా అంత కొంచెం డ్రెస్ కూడా మనిషికి తొడగాలనేది ఏం లేకుంటే కదన్న. ఓన్లీ అప్పుడు వెట్టి సాకిరి కూడా ఎక్కువ ఉండేది, అదొక్కటి మొత్తం తగ్గింది. ఒక్కటి ఇంకొకటి ఏమో ఈ వాళ్ళ మధ్య గొడవలు, అంటే భార్యాభర్తల గొడవలు, ఇంకేవేవో కుటుంబం గొడవలు ఉంటాయి కదన్న, అవి పరిష్కరించడము గవర్నమెంట్ దగ్గర పోకుండా సంపింది గుద్దింది ఏది కూడా కేసు. అట్లనే ఇంకా బ్యాంకు లోన్ తీసుకుంటారు చూడన్న కొన్ని వ్యవసాయం వాళ్ళు, అవి కూడా మొత్తము బ్యాంక్ వడ్డీ మొత్తం రద్దు అయిపోయిందన్న. ఇది వీటికి చూసుకొని బాగా ప్రజలు ఇన్స్పైర్ అయినరన్న. అవును, ఒకప్పుడు పార్టీ అనుకోలేని పరిస్థితి అది దండకార్యం. అనుకోను లేని వాతావరణంలో పార్టీ నిర్మాణం ఎలా తీసుకొచ్చారు? అంటే ఇంకా ఈ దీంట్లలో అంటే ఒక పక్క పోలీసు నిర్బంధం ఉంటుంది, మరొక భాష సమస్య ఉంటుంది, మరోవైపు ఆర్థిక సమస్య, ఆయుధాల సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్యన పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా ఆయన నిర్మించారు? అంటే ఇవి పంచుతూ చేసే క్రమంలో పార్టీకి కూడా వాళ్ళు సాయం చేయడానికి బాగా ఇష్టపడ్డారన్న. ఒకప్పుడేమో అన్నం కూడా సరిగా పార్టీకి పెట్టకపోయేవాళ్ళట. మేము అప్పుడు చిన్న చిన్న ఉన్నాము, ఆయన ఎప్పుడెప్పుడు మాకు తీరి చెప్పేవాడు అన్నట్టు.
కూర కూడా ఉప్పు ఒక్కొక్కసారి దొరికేదట. ఒక్కొక్కసారి ఏమో గంజి దాంట్లో కొంచెం ఉప్పు వేసి తెచ్చేవాళ్ళట. దాని తర్వాత ఇంకా ఇవి ఈ పని ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి ఆహా మా కోసమే వీళ్ళు పని చేస్తున్నారు, అందుకే పెట్టేది మేమే, బాధ్యత మాదే, ఈ వాళ్ళకు రక్షించడం కానీ బతికించేది కానీ ఇదన్నీ కూడా మాదే బాధ్యత అన్నట్టు తీసుకున్నారు. అప్పటి నుంచి కొంచెం పార్టీకి డబ్బు అందించేది పెరిగిందన్న, డబ్బు అందించేది పెరిగింది ఒకటి, ఆమునేషన్ కొనేది కూడా అప్పుడు కొంచెం స్టార్ట్ అయిందన్న. అప్పుడు ఆమునేషన్ కొనేది స్టార్ట్ అయ్యి ఇంకా పోలీసులకు ఒక రెండు చోట ఆంబుజ్ చేసుకొని ఒకటి రెండు దొరికినప్పుడల్లా ఇంకా మెల్లగా ఆయుధం అనేది కొంచెం ఒకటి రెండు అక్కడక్కడక్కడక్కడ ఇచ్చిరన్న. నాకు తెలిసింది అయితే మీకు ఇచ్చారు ఆయుధం? మాకు కూడా ఇచ్చిండన్న. అంటే నాకు ఇంకా మాకు మేము ఆడలేం కదన్న, మాకు ఆయుధం అంటే ఏంటిదో మాకు తెలియదు కదా, మాకు ఓన్లీ ఏంటిది బాణం కూడా మాకు తెలియదు. అక్కడ మా ఆదివాసీలల్లో అయితే మాకు అమ్మలు చిన్నప్పుడు నేర్పించేది ఏం నేర్పిస్తారంటే ఇంతింత మట్టి ఇట్లా ఇంతింత దిబ్బ చేసుకొని ఇంతింత కట్టతో దంచే పని నేర్పిస్తారన్నట్టు. అట్లా ఈ మాకు తుపాకులు ఎక్కడ కాల్చేది వస్తుంది? పురుషులు అంటేనేమో ఏం చేస్తారు, వాళ్ళకేమో బాణాలు నేర్పిస్తారు. అట్లా దానికి కూడా అట్లా కాదు, మహిళలకు కూడా ఈ బాణాలు లాంటివి నేర్పించాలి అనేది కూడా ఒక అవగాహనగా చెప్పి ఇంకా ఈ సంఘటనలలో ఇవి కూడా మొత్తం పొలిటికల్ పారంగా జోడించి మాట్లాడిపించి దీంట్లో పార్టీలలో జాయిన్ చేసి ఇంక జాయిన్ అయిన తర్వాత ఇంక తుపాకులు ఎట్లా కాల్చాలో ఇవి స్టార్ట్ అయినాయి. తుపాకులు పక్కన పెడదాం కాసేపు. రాజకీయ తరగతులు ఎలాంటి పుస్తకాలు చదివించేవారు మీ చేత? మార్క్సా, లెనిన్నా, స్టాలిన్వా, ఏ బుక్స్ ఎక్కువగా చదివారు? ఐదుగురు రాసింది మెయిన్గా చెప్పేదన్న, అంటే మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్. మావో రాసింది విచారధార, మావో విచారధార ఎక్కువ వచ్చేది. ఇంకా నాలుగురుదేమో సెకండ్ వచ్చేదన్న. ఇవన్నీ కూడా రోజు ఉండేవా తరగతులు? రోజు ఉంటుందన్న. ఎన్ని సంవత్సరాలు అలాగా గడిపారమ్మా? అంటే చదువా లేకుంటే? చదువు కదా, పార్టీలో ఆయన సహచరుడు సహచరునిగా. అంటే 1993 జనవరి మా పెళ్ళి అన్న, అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 2019 డిసెంబర్ 7 దాకా. మీకు బాబు ఎక్కడ పుట్టాడు? అడవిలలోనే పుట్టిండన్న. అడవిలోనే డెలివరీ అయ్యారా లేదా హాస్పిటల్కి వచ్చారు? లేదన్న, ఊర్లే. డెలివరీ అయినప్పుడు అన్నారు అన్న ఉన్నాడు పక్కన? లేడన్న, సంవత్సరం తర్వాత వచ్చేయండి. అవునా? అవును. అడవిలో ఉండి కూడా రాలేకపోయారా? ఆయనే ఎక్కడ, మాడెక్కడ, నేను ఇక్కడ దక్షిణలలో. దక్షిణ అంటే ఇది సుక్మా జిల్లా, ఆయన కాంకేర్ జిల్లా. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సంవత్సరానికి సంవత్సరంన్నర రెండు సంవత్సరాలకు వచ్చేదన్న. మేము ఎప్పటికీ మేము కలిసి ఉండింది లేదు, ఎందుకంటే ఆయనే బాధ్యత వేరు కదా. కేంద్ర కమిటీ సభ్యుడు ఒకటి, రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఒకటి, అట్లనే ఇంకా ఆల్టర్నేట్ జనతా సర్కార్ అధ్యక్షుడు బాధ్యత తీసుకున్నాడు ఒకటి, ఇంకా ఇవన్నీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. ఇవన్నీ బాధ్యత చేస్తూ నా దగ్గర వచ్చేసరికి ఎన్ని సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు పట్టేదన్న. అమ్మ అడవిలోకి వెళ్ళావు, అడవిలోనే బిడ్డను కన్నావు, అడవిలో చూసి అన్న ఏమన్నాడు బిడ్డను చూసి? ఆయన్ని అక్కడే ఉంచుదాం అనుకున్నాడా లేదు పట్టణం పంపించి చదివిద్దాం అనుకున్నాడా? చదివిద్దామని అనుకున్నాడు అన్న. అట్లనే ఇద్దరం అనుకున్నాం, ఇద్దరము చదివించినాము. చదివిద్దాం అనుకున్నారా లేదు ఉద్యమంలో మీతో పాటు తీసుకొచ్చి ప్రజలకు పీపుల్స్కి అంకితం చేద్దాం అనుకున్నారా? చదివించి అక్కడనే అంకితం చేపిద్దాం అనుకున్నామన్న. అంటే ఇంకా తర్వాత ఆరోగ్యము బాగలేకుండా అయిపోయి ఇంకా
అంటే మీ బాబు అడవిలో ఎక్కడెక్కడ చదివాడు అమ్మ? అంటే ఛత్తీస్గఢ్లోనే చదివించిన మన కుంటా బ్లాక్ ఉంటుంది కదన్న, కుంటా టౌన్లలోనే చదివించిన సిటీలో. అంటే కుంటలో చదువుతున్నప్పుడు మరి పోలీసులు తెలీదా? అప్పుడు అంత లేదు కదన్న, 2005-06 నుంచి మా మీద ఎక్కువ టార్గెట్ కదన్న, దాని అంతకు ముందు అంత లేకుండే కదా. దాని తర్వాత నుంచి సల్వజుడు ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఓ ఫుల్లు పెరిగింది అన్నట్టు. అమ్మ, అప్పుడు అక్కడున్న పరిస్థితులు చెప్పు. పార్టీ నిర్మాణాన్ని ఎలా తీసుకొచ్చారు? ఆదివాసీలకి పార్టీకి, పార్టీ మీద అభిమానంకి రావాలి అన్న ఏం చేశారు అని విషయం చెప్పాం. మీరు అప్పుడప్పుడు కలిశారు, మీ బిడ్డని కూడా కుంటలో చదివించారు. సల్వర్జుడు ఏర్పడిన తర్వాత ఆపై దాడులు ఎలా జరిగాయి? ఒత్తిడి ఎలాగుంటుంది, నిర్బంధం ఎలాగుంటుంది? అంటే అప్పుడు ఎట్లా జరిగిందంటే, సల్వజుడుము వచ్చి మొత్తం ఇండ్లను కాలబెట్టడము, అట్లనే ఇంకా మహిళలకు అత్యాచారం చెయ్యడము, ఇంకా ఇండ్లలో ఉన్న మొత్తం ఆస్తికి తీసుకుపోవడము, ఎంత తీసుకుపోగలిగితే అంత తీసుకుపోవడము, మిగతా మొత్తం కాలబెట్టి పోవడము, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటారన్న అక్కడ. అంటే ముఖ్యంగా పోలీసు వాళ్ళే ముందుండి చేపించారు. మహేంద్ర కర్మగాడే ముందుండి నడిపించిండు, ఆయనే మా ఆదివాసీ, కానీ ఆయనే ముందుండి నడిపించి ఇవన్నీ జరిపించిండు. దాని వ్యతిరేకంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు పార్టీ తీసుకున్నది. అంటే ఆయన మీద దాడి పార్టీ నిర్ణయం అనుకోకుండా సంఘటనగా ఒకవేళ నిర్ణయం అయితే ఎలా తీసారు? ఎవరి మీద దాడి? మహేందర్ కర్మ మీద. అంటే ముందు నుంచి కూడా అప్పుడు 1991 నేను అప్పటికి పార్టీలలో నేను పోలేదు. అప్పుడేమో జనజాగరణ అభియాన్ అని అప్పుడు కూడా మూత్రం కూడా తాగిపించిండట. అప్పుడు కూడా అప్పుడు ఏ మూల బీజాపూర్ జిల్లా కుట్రు అనే ఊళ్ళల్లో ఒక్కతానికి మొత్తం గొడ్డాలతో నరికి చంపించిండు ఒకటి. దాంట్లో ఆ ప్రాంతంలో కూడా కొన్ని మహిళలకు అత్యాచారం స్వయంగా ఆయనే ఉండి పోలీసు వాళ్ళతో గుండాలతో చేపించిండు. అప్పటి నుంచి ఇట్లీస్లోనే ఉన్నాడు వీడు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేసిండు, అప్పుడు మొత్తం ప్రజలంతా మళ్ళీ వాని వ్యతిరేకంగా ఉద్యమిస్తే మళ్ళీ ఏమైంది, ఓడిపోయినట్టు అయిపోయింది జనజాగరణ్. ఒక సంవత్సరం ఇటాట్ జరిగింది, జరిగి అది ఎక్కడిది అక్కడ ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ 2005 నుంచి స్టార్ట్ అయింది. 5 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అప్పుడు ఇంకా వేగంగా పెంచిండు. ఇంకా దానికంటే 2005 డబుల్ పెంచిండు చంపడం. అట్లా అయ్యి ఇంకా పార్టీ నిర్ణయం తీసుకుంది, ఎక్కడంటే అక్కడ వాళ్ళు చంపాలి అని తీసుకుని. ఎలా అమలు చేశారు? ఎక్కడ అమలు చేశారు? అంటే జీరం ఘాట్ అన్న, జీరం ఘాట్లలోనే ఇట్లనే కూసో అడవిలలోనే ఆంబుస్ కూసోనే చంపారు. మీరున్నారా? నేను లేనని, అది వేరే డివిజన్ కదా. అన్న చేసిన దాడులు ఏమైనా గుర్తున్నాయా? రామన్న చేసినవి ఉన్నాయి, కానీ కరెక్టు నేను డేట్ చెప్పలేక. మీకు బాగా గుర్తుండిపోయింది ఒకటి చెప్పండి. అంటే ముక్రం ఒకటి, అట్లనే ఇంకా ఇవి బెజ్జి, ఇంకా అట్లనే ఇంకా అది బుర్కపాలు, ఇంకా ఇవన్నీ కూడా ఆయనే. రాణి బోధిలి కూడా మురికినారు, ఇవన్నీ కూడా ఆయనే స్వయంగా ఉన్నాడన్న. అందులో మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి. మురికినారు చెప్పండి, ఏం జరిగింది? మురికినారు, అట్లనే ఇంకా గీదం రేడ్ ఒకటి, బల్మేలా కల్మేలా. అంటే దాంట్లలో మొత్తము పారుక్షంగా ఉన్నాడని. ఛత్తీస్గఢ్లో ఆయన చేసిన దాడి కూడా చెప్పండి. ఇది 2010 జరిగింది చూడన్న, అది 76 మంది అది కూడా 79 దాంట్లలో కూడా.
ఇవన్నీ కూడా అది ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసింది. ఆహా, మొత్తం ల్యాండ్ మైన్ కాదన్న ఫైరింగ్ తోనే చంపారు. ఇప్పుడు అన్నయ్య ఇలాంటి దాడుల నుంచి ఎన్నిసార్లు తప్పించుకున్నారు? అంటే ఇంకా నేను అంతా చెప్పలేనన్నా, చాలాసార్లు ఆయన మీద కూడా దాడులు జరిగినాయి కానీ బాబుని తీసుకొని అడవులు ఉండేవారు, అన్నేమో అభిజ్ముడు కంకనలు ఉండేవారు, మరి మీకు ఎప్పుడు ఇబ్బంది పడలేదా? అంతా ఒకవైపు ఉద్యమం, అవును, మరోవైపు బాబుని పెంపకం. ఆయనకి ఆ వాసన తెలియకుండా జాగ్రత్త పెంచాలి, ఎందుకంటే ఆయన తెలిస్తే మళ్ళీ ఆయన చదువుకి దానికి ఇబ్బంది పడుతుందని. అవును, అటువంటి కష్టాలను ఎదుర్కొన్నారా అడవులు? అంటే అంత విపరీతంగా కష్టాలు అనేది ఇంకా ఎదుర్కోలేదు కానీ, అంటే మేము కూడా ఇద్దరం కూడా ఒకానికొకానికి అర్థం చేసుకున్నాం అన్న పోరాటంలలో. మనం ఒకానికొకానికి చూసి పెళ్లి చేసుకున్నాం తప్ప, మనమైతే ఇంటికాడ నుండి ఏదో బాగా ఫేమస్ అయ్యి పెళ్లి చేసుకున్నట్టు కాకుండా, నా మొగ్గోడు నాకు ఇడిసిపెట్టి వేరే ఆమెతో సంబంధం పెట్టుకోడు అనేది నాకు విశ్వాసం ఉంది. ఆమె కూడా అమ్మాయికి అయినా కానీ ఆమె కూడా ఏం చెయ్యదు అనేది ఆయనకి కూడా నమ్మకం అలా కలిపింది. కానీ బాబుకి ఊహ ఎప్పుడు తెలిసింది మా నాన్న నక్సలైట్, మా అమ్మ నక్సలైట్ అని ఎప్పుడు చెప్పారు? ఆయనకు కొంత కొంచెము ఇంతింత అయినప్పటి నుంచి ఆయనకు నేర్పించినామన్న. మేము మా ఇంట్లో ఫస్ట్ చిన్నప్పుడు మా ఇంట్లో పెట్టినాం మా కుటుంబంలో, దాని తర్వాత ఇంత అయిన తర్వాత ఇంకా మెల్లగా మా చుట్టాలలో పెట్టిన, ఆ చుట్టాల ద్వారా ఇంకా చదివించిన మా చుట్టాలు. అవును, కానీ నాన్న నక్సలైట్, అమ్మ నక్సలైట్ అనే విషయం ఎప్పుడు చెప్పారు? 2006 నుంచి కొంచెం ఆయనకు తెలివి వచ్చేసింది. అప్పుడు ఇంకా మరి చిన్నోడు కదా. ఆయన అప్పుడు ఏమన్నాడు, నేను కూడా వస్తానన్నాడా లేదు నువ్వు వెళ్ళి పట్టణంలో చదువుకుంటానన్నాడు? 2000 క్రమేపీ పెద్ద అవుతాడు, అందరూ చెప్తారు రామన్న కొడుకు అనగానే ఒక గుర్తింపు వచ్చింది. అవును, నేను కూడా నాన్న బాటలో వెళ్తానన్నాడా లేదమ్మా నేను వదిలిపెట్టి నేను కూడా చదువుకుంటాను బయటకు వెళ్తానన్నాడా? అప్పుడు ఇంకా రాజకీయ పరంగా ఇంకా ఆయనకు అంత అవగాహన లేదు కదన్న. ఇంకా తర్వాత ఇంకా 15-16 వయసు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం నేను కూడా ప్రజల కోసం పనిచేస్తా అనేది కొంచెం వచ్చేసింది. అట్లా ఇంక దాని అంతకుముందేమో ఎట్లా చేయాలనేది ఆయనకు చిన్నతనం కదన్న. అట్లా అంత అంటే 2015-16 పార్టీ వైపు నేను కూడా వస్తానని ఆయన, అవును, దాంతో పాటు వస్తాను. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారండి పార్టీలో మీ అబ్బాయి అప్పుడు? అంటే అప్పటికి ఆయనకు స్టడీ నేర్పించినాము, రాయడము అట్లనే ఇంకా చదవడము. అక్కడ కూడా బడి నేర్చుకున్నాడు కానీ పొలిటికల్ పరంగా ముఖ్యంగా అది నేర్పించడం స్టార్ట్ చేసినాం. అట్లనే ఇంకా కొంచెం ల్యాప్టాప్ ఇంకా కొంచెం దాని తర్వాత ఇంకా ఆయనే డీకే కార్యదర్శి కదన్న, అట్లా అయ్యి ఇంకా కొంచెం వర్క్ అట్లా చేపించేవాడు. సరే అమ్మా, ఎప్పుడైనా తండ్రి కొడుకు మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా? ఆయన నన్నేమో అటు మీరు ఇటు మధ్య మధ్య కలిసేవాళ్ళం. నాన్న చూసాక అబ్బాయి అనేవాడు, కొడుకుని చూసి తండ్రి అనేవాడు? మేము ముగ్గురం కలిసినామంటే ఇంకా కొంచెం ఉంటుంది కదన్న సంతోషం. సంతోషంగా ఎప్పుడు కలిసేవారు? సంవత్సరానికి ఒకసారి అంటే ఒక్కొక్కసారేమో సంవత్సరం అయ్యేది కానీ ఒక్కొక్కసారేమో ఇంకా మధ్య మధ్య వచ్చేది 6 నెలలకోసారి. ఎంత అడవిలో ఉన్నా వాళ్ళకి తండ్రికి కొడుకు చూడాలని ప్రేమ ఉంటుంది, తల్లిగా నీకు ప్రేమ ఉంటుంది, ఆ అబ్బాయి కూడా నాన్న అమ్మతో తిరగాలని సంతోషం ఉంది. ఎంతైనా వాళ్ళు మీ ఆ రక్త సంబంధం అన్నది దాన్ని ఎవరూ కాదని లేవు. ముగ్గురు కలిసినప్పుడు ఆ సంతోషం ఎలా కలిపాడు? ఎందుకంటే ఇప్పుడు 6 నెలలకో సంవత్సరమో కలిసేవారు కదా. అంటే అట్లా కలిసినా కానీ మాకు మొత్తము ఇద్దరు కూర్చోబెట్టి మనము ప్రజల కోసం పని చెయ్యాలి అనేది బాగా చెప్పేవాడన్న. మనము అంటే ఇంకా మనము కుటుంబంలాగా ఎప్పటికీ మనకు ఒకే చోటు ఉండడానికి అవకాశం దొరకదు కదా, పోరాటం కాబట్టి పోరాటంలాగానే అనేది మాకు ఎప్పటికీ ఉద్దేశించి
అవగాహన కల్పించేదన్న. పార్టీల మధ్యలో అక్కడ ఒక వార్త ఉండేది, ఛత్తీస్గఢ్లో తెలుగు వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తారు అనేది ఒక వార్త ఉండేది, వాస్తవం అంటారా? అది తప్పన్న, మేము అందరం మరి మేము కూడా తెలుగు వాళ్ళకే పెళ్లి చేసుకున్నాం కదా, మరి అట్లా అనుకుంటే మరి మేము కూడా వద్దనే వాళ్ళం కదా. అంటే ఎక్కువ మంది అంటే కింద కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ వరకు తెలుగు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పెత్తనం ఏంటి అనేది ఆదివాసీల మధ్యన ఒక చిన్న విభేదం వచ్చింది అన్నారు, వాస్తవం కాదైతే? అది మా సాధారణంగా 72 మంది చంపిన తర్వాత రామన్న మీద భారీ ఎత్తున 1,00,000 రూపాయలు పైగా రివార్డ్ ప్రకటించారు, అది తీసుకొని బయటకు వచ్చి పిల్లలతో హాయిగా ఉండకుండా మీరు ఇంకా పోరాటాల్లోనే అడవులు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అది మాకిప్పుడు ఆయన రివార్డు ఎందుకు, కానీ మాకే ఇప్పుడు లేదు కదా. అప్పుడే మీరు అన్న బతుకున్నప్పుడే ఎందుకు బయటకు రాలేకపోయారు? ఏమన్నా నేను ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఆయనకి పోదామని నేను ఎట్లా అంట, నాకేమో ఆరోగ్యం బాగలేక ఇంకా నేను కొడుకు పోయిండు, ఈయన పోయిండు, నాకు ఆరోగ్యం బాగలేదు అనేసి నేను వచ్చేసినంత. మా అడవిలో ఉన్నారు మీరు, అక్కడ ఆదివాసీల కోసం వాళ్ళ కష్టాల కోసం అన్నీ కూడా మీరు మీ త్యాగం చేసుకుంటున్నారు. మీకు అన్నకి షుగర్ ఉందనే విషయం ఎప్పుడు తెలిసింది, అంటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చాయనే విషయం ఎప్పుడు గుర్తించారు? అంటే 2004 నుంచి షుగర్ వానికి స్టార్ట్ అయిందని. అంటే అంతకుముందేమో మలేరియా ఎప్పటికి వచ్చేది, దాని తర్వాత షుగర్ అనేది. దానికి మందులు తీసుకోలేదు? తీసుకున్నాడు కానీ ఇంకా కొంచెం బయటలాగా ఉండే కదన్న. అడవిలో ఉన్న వాళ్ళకి షుగర్ రావడం ఏమిటమ్మా, అసలు ఇచ్చిన కష్టపడుతూ ఉంటారు కదా మీ అందరూ. అంటే వచ్చిందంటే అర్థం ఉంది కానీ అడవిలలో ఉన్న వాళ్ళకు రాదు కానీ ఈయనకు వచ్చేసిందని. అంటే ఈయనకు కాదు, చాలా మందికి ఇప్పుడు వస్తుంది. ఎక్కువ ఎలాంటి రోగాలు వస్తుంటాయి అక్కడ? అంటే ఇంకా టైఫాయిడ్ అట్లనే ఇంకా సెలబ్రేలు, పాల్స్పారము ఇవన్నీ వస్తున్నాయి అన్న. అంటే సాధారణంగా కిడ్నీలో రాళ్ళు రావడం, కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, కానీ షుగర్ అనేది కూడా వస్తుంటుందా? వస్తుంటుంది అన్న. అంటే ఎక్కువ అన్నం తింటే వస్తుంది కదా, అన్నం తింటారు కదా అక్కడ మీరు? తింటాం, అన్నమే ఎక్కువ అక్కడ. మా షుగర్ వచ్చింది మీకు, అప్పుడు మీరు అన్న అని కలిసి ఉన్నప్పుడు అసలు అన్న చివరి దశ ఎలా జరిగిందండి? అన్న చివరి దశ అంటే ఇంకా షుగరే ఎక్కువయ్యి, షుగర్ ఒక్కటి, బీపీ ఒక్కటి అన్న. దాని తర్వాత హార్ట్ అటాక్ స్టార్ట్ అయింది. చనిపోయే ముందు ఏమైనా మాట్లాడారా? నేను అదే రోజు చనిపోతున్నాడు అదే రోజు చేరుకున్నాను. అదే రోజు చనిపోతున్నాడు అదే రోజు చేరుకున్నాను నేను. మిమ్మల్ని చూసి ఏమన్నారు? ఒక్కరోజు ముందు అంతే. మిమ్మల్ని చూసి ఏమన్నారు? అంటే నేను చనిపోతా, నాకు ఆరోగ్యము దాటింది, నేను ఓడిపోయినా అని చెప్పిండు. మంచిగా మీరు పార్టీలలో ఉంటారా, ఏం చేస్తారా అనేది. బాబు గురించి ఏం చెప్పాడా? అంటే అప్పటికి వానికి క్యాళ్ళు తప్పిపోయిందన్న, మొత్తం మనిషిలాగా లేడు అప్పటికి. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఏం చేశారు? అంటే పార్టీలల్లనే దానం చేసిన, మొత్తం ప్రజల సమక్ష అక్కడే అడవిలల్లనే, బొత్తలంక అనే ఊర్లో, బొత్తలంక అనే ఊర్లల్లనే దానం చేసిన. చేసిన తర్వాత మరి మీరు బాబు ఎందుకు రావాల్సి వచ్చింది బయటికి, పార్టీలో ఉండకుండా? అంటే ఆయనకు కూడా ఆరోగ్యము బాగలేదన్న. బాబుగా నా ఆరోగ్యం బాగలేదు ఒకటి, ఇంకా నాకు కూడా ఆరోగ్యమే బాగలేదు, అందుకే ఇంకా పార్టీకి చెప్పి వచ్చారా? చెప్పినమ్మా. పార్టీకి చెప్పి బయటకు వచ్చారు, ముందు బాబు తర్వాత మీరు వచ్చినట్లు. అవును. వచ్చిన తర్వాత మీకు రావాల్సిందని వచ్చాయా? మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు రోజు అక్కడ ఉంటే? రోజు ప్రజల కోసం పోరాటాలు చేస్తూ తుపాకులు పట్టుకు తిరిగేవారు కదా. మాకు ఓన్లీ ఇక్కడ గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చింది ఈయనకే, నాకేమో రోజు నేను కూలి పని పోతున్నానన్న. ఇప్పుడు ఒక బాబు ఏమో చదువుకుంటున్నాడు, నేనేమో కూలి పని పోతున్నాను. అప్పుడు ఎండాకాలమేమో అది కరువు పనికి పోయేది,
ఇప్పుడేమో ఇవి నాటు వేయడానికి పోతా, ఇంకా పత్తి కలవడం నాటు వేయడం ఇట్లా చేస్తున్నాను. మీకు ఒక లక్ష్యం ఉంటుంది కదా, అన్న ఏం చెప్పారు బాబు గురించి, బాబుని ఎలా చూపించమన్నారు, చదివించమన్నారా, లేదు పార్టీ ఆదేశాలకు పార్టీకి అంకితించమన్నారు? అంటే అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, కానీ చదివించాలి పార్టీలలోనే ఉంచాలి అనేది ఒకప్పుడు చెప్పిండు. కానీ దాని తర్వాత ఏం చెప్పేది అనేది ఇంకా నేను తర్వాత చేరుకున్నాను కదా. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, అవును, కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి, అవును, అప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేసాడన్న, అందరితో భాగంగా మేము కూడా గొడవలు అయినా ఏం చేసినా ఇంకా బతకాలనుకుంటున్నామన్న. వెళ్తుంటారా మీ సొంత ఊరు? ఎప్పుడైనా వెళ్ళలేదన్న. వెళ్తారా? ఎందుకు? వద్దన్న. వద్దు. వెళ్ళరా ఇంకా అటు. అంటే ఇక్కడే మీరు తెలంగాణ కోడలుగా ఉంటారా? తెలంగాణ కోడలుగా ఉండడం ఇష్టమా, ఛత్తీస్గఢ్ బిడ్డగా ఉండడం ఇష్టమా? ఇక్కడికే ఉంటానన్న, ఇక్కడే ఉండాలని వచ్చేసినాం కాబట్టి ఇక్కడే ఉంటాను. ఛత్తీస్గఢ్లో పుట్టిన తెలంగాణ బిడ్డను పెళ్లి చేసుకున్న ఆమె తెలంగాణ కోడలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు రావుల సావిత్రి. అడవిలో కలిసాం, అక్కడే పెరిగాం, అక్కడే బాబుని జన్మించాం, కానీ నేను మాత్రం ఖచ్చితంగా నా బిడ్డను ప్రయోజకుడు చేస్తా, మళ్ళీ పేద ప్రజలకు ఇప్పుడు నిత్యంగా ఉండాలి, అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తానంటూ రావుల సావిత్రి చెప్తున్నారు. ఇది వారం రావుల సావిత్రి, వైఫ్ ఆఫ్ లేట్ రావుల రామన్న గారి యొక్క భార్య యొక్క ఎక్సిలూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం బలికలతో. అంతవరకు నమస్తే.